ఇమ్రాన్. నేను ఆర్మూర్ మున్సిపాలిటీలో మోడపల్లి సరస్వతి యువకు ఆర్పీగా పనిచేస్తున్నాను. ఏదైతే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు వేతనాలు పెంచడం జరిగింది. మేము గత తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి పనిచేస్తున్నాము. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఎప్పుడు గుర్తించలేదు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇచ్చిన మాట మేరకు ఉద్యమ సమయంలో షాజనగర సభలో మీ ఆర్పీలు బీబోఏలు ఇంతమంది ఉన్నారు, మీరు ఇంత కష్టపడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ని పనులు మీరు చేస్తున్నారు, మీకు అంటే ఒక జీతం కావాలా, నేను ఖచ్చితంగా మా తెలంగాణ ప్రభుత్వం వస్తే మీకు జీతాలు వేస్తానని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రగతి భవన్కి పిలిపించి మరి మాకు అంటూ ఒక జీవో ప్రకటించి మాకు వేతనాలు పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆ అట్టి వేతనాల్ని 4000 నుంచి 6000 వేస్తూ మాకు వేతనాలు పెంచినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, జీవనాన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేమందరం చాలా సంతోషంగా ఇట్లాగే ఈ వేతనాలు పెంచడం కాకుండా మాకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చేస్తే డ్రెస్ కోడ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ జీవన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు మమ్మల్ని గుర్తించింది మీ ప్రభుత్వమే. ఆర్పీలుగా మేము చేసే పనులన్నిటికీ మమ్మల్ని గుర్తించి 4000 వేతనం ఇచ్చిండ్రు అంతకుముందు. మళ్ళీ ఇప్పుడు దానికి ఇంకా 2000 పెంచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇంకా మాది ఇంకా కొన్ని ఉన్నాయి, బాధలు చాలా ఉన్నాయి. ఇక దాంట్లోకి వెళ్ళి ఏం లేదు కానీ డ్రెస్ కోడు, ఒక ఐడి కార్డు, మమ్మల్ని పిఆర్సీ ఇచ్చి మమ్మల్ని ఇచ్చేయాలని